నమస్తే వెల్కమ్ టు వైట్ టీవీ న్యూస్ డెస్క్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. తద్వారా అధికార భాజపాను ఓడించడమే సాధ్యమని విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. ముందస్తు ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాలు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం కమిటీని నియమించిన నేపథ్యంలో 28 పార్టీల ప్రతిపక్ష కూటమి మూడో భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం దాదాపు 5 దశాబ్దాల తర్వాత రష్యా ప్రయోగించిన లూనా 25 కూలిన ప్రదేశాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. ఆ వ్యోమనౌక ఢీకొట్టడం వల్ల జాబిల్లిపై 10 మీటర్ల వెడల్పున్న ఒక భారీ గొయ్యి ఏర్పడింది. చంద్రుడి కక్షలో తిరుగుతున్న నాసా ఉపగ్రహం లూనార్ రికాస్ సెన్స్ ఎల్ఆర్ఓ తీసిన ఫోటోల్లో ఇది కనిపించింది. వాటిలో ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని నేరడుచెర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ప్రతిపక్ష నేతగా నమ్మబలికిన జగన్ తీరా సీఎం అయ్యాక ప్రజల్ని దారుణంగా వచించారని తేదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ లా మారిపోతుందని చెప్పి కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకెట్టు పెట్టారని శుక్రవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. తెలంగాణలో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. నెల రోజుల క్రితం కిలో టమాటా 200 రూపాయలు ఉండగా ఇప్పుడు రైతు బజార్లో 15 రూపాయలు ఉంది. బహిరంగ మార్కెట్లో 20 రూపాయలుగా ఉంది. పచ్చిమిర్చి ధర కూడా భారీగా తగ్గింది. రైతు బజార్లోకి కిలో 25 రూపాయలు పలుకుతుంది. పంటలు చేతికి రావడంతో తక్కువ ధరలో కూరగాయలు దొరుకుతున్నాయి. మహిళను వేధించిన ఓ యువకుడి అరగుండు కొట్టించారు. ఈ ఘటన బీహార్లోని కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆనంద్ అనే వ్యక్తి ఖబర్లోని ఓ పిండి మిల్లులో పనిచేస్తున్నాడు. యాజమాని రాజీవ్ కుమార్ ఇంటికి వెళ్తుంటారు. అక్కడ ఆనంద్కు రాజీవ్ భార్యతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొంతకాలం వరకు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉన్నట్లుండి రాజీవ్ భార్య ఆనంద్ తనను వేధిస్తున్నాడని భర్తకు చెప్పింది. దాంతో ఆనంద్కు అరగుండు కొట్టించి మెడలో చెప్పుల దండ వేశారు. పవన్ కళ్యాణ్ ఈ పేరే కొందరికి ఓ మంత్రం, ఓ బ్రాండ్, ఓ శక్తి. ఒకప్పుడు ఒక స్నేహితుడు లేని ఆయనకు ఇప్పుడు కోట్ల మంది అభిమానులు. తొలి సినిమాతోనే చివరి సినిమా కావాలనుకున్న ఆయన ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. శనివారం ఈరోజు ఆయన పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ 2025 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో స్వర్ణాలు నిలబెట్టుకోవడమే తన లక్ష్యమని భారత జావెలిన్ స్టారిన్ నీరజ్ చోప్రా అన్నారు. తాజాగా జూరిచ్ డైమండ్ లీగ్ లో 2వ స్థానంలో నిలిచిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ఇవి ఇప్పటివరకు న్యూస్ డేస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైట్ టీవీ.